హాయ్ వ్యూవర్స్, లెవెంత్ వీక్ నామినేషన్స్ లో ఎక్సెప్ట్ కెప్టెన్ రిమైనింగ్ 9 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. అంటే లాస్ట్ వీక్ కూడా 9 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు, ఈ వీక్ కూడా 9 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ 9 మెంబర్స్ కి ఓటింగ్ లో ఎవరి సత్తా ఎంతో తెలుసుకోవాలంటే సర్వే పోల్స్ చూడాల్సిందే. సో ఇది విన్నర్ ని డిసైడ్ చేసే ఓటింగ్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఫైమా విన్నర్ రేస్ లో లేదు కాబట్టి, రిమైనింగ్ అందరూ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ పోల్స్ ని చూసినట్లయితే ఇక్కడ రేవంతే టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు, ఇనాయ టాప్ 2 ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ 3, 4, 5 ప్లేసెస్ ని శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి ఈ ముగ్గురు షేర్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ 6, 7 ప్లేసెస్ లో శ్రీ సత్య, రోహిత్ ఉండగా 8, 9 ప్లేసెస్ లో మరీనా, రాజు ఉన్నారు. సో ఈ వీక్ ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే రేవంత్ వర్సెస్ ఇనాయా గట్టి పోటీ జరిగేలానే కనిపిస్తుంది. ఇప్పటికైతే రేవంతే విన్నర్ అని ఫిక్స్ అవ్వచ్చు. ఇక ఈరోజు ఎపిసోడ్ మళ్ళీ ఇనాయాని టార్గెట్ చేశారు కాబట్టి రేపటికి ఓటింగ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక శ్రీ సత్య ఈ వీక్ ఎలిమినేట్ అవుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ ఫైమా ఓటింగ్ రావడంతో తనైతే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ నామినేషన్స్ వీడియోలో చెప్పాను నేను, ఈ ముగ్గురు ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉండే ఛాన్సే 100% ఉందని. సో రోహిత్, మరీనా, రాజ్ ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక రాజ్ అయితే ఎలిమినేషన్ జోన్ లో ఉన్నాడు. సో ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగచ్చు. ఈ రోజు నామినేషన్స్ అలాగే టాస్క్లను బట్టి ఓటింగ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో మీ ఒపీనియన్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.